రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపట్లో భేటీ కానున్నారు. బేగంపేట క్యాంప్ ఆఫీసులో సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరిని కృష్ణా బేసిన్కు తరలింపు అంశాలు, మరిన్ని విభజన అంశాలపై చర్చించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాసేపట్లో భేటీ కానున్నారు. బేగంపేట క్యాంప్ ఆఫీసులో సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగం, గోదావరిని కృష్ణా బేసిన్కు తరలింపు అంశాలు, మరిన్ని విభజన అంశాలపై చర్చించనున్నారు. కేసీఆర్ జగన్ భేటీపై అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ ఈ సమావేశంలో ప్రధానంగా భేటీపై చర్చించనున్నారు. యోగిత, ఈరోజు జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా కృష్ణా గోదావరి ఈ రెండు నదుల అనుసంధానం మీదనే ప్రధానంగా చర్చ ఉంటుంది. రెండు రాష్ట్రాల విభజన సమస్యలు చాలా ఉన్నప్పటికీ కూడా మెయిన్గా కృష్ణా గోదావరి నీటిని ఈ రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ఒక సమగ్రమైన విధానం రూపొందించుకోవాలని చెప్పి ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ఇరిగేషన్కి సంబంధించినటువంటి అంశం మీదనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో మనకు అప్పుడు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు బచావత్ ట్రిబ్యునల్ దాదాపుగా గోదావరి నీటికి, గోదావరి బేసిన్కి సంబంధించి దాదాపుగా 1480 టీఎంసీలు వాడుకోవాలని చెప్పారు. అట్లనే కృష్ణా నీటిని 811 టీఎంసీలు వాడుకోవాలని చెప్పారు. ఈ మొత్తంగా దాదాపుగా 2200 నుంచి 2300 టీఎంసీల నీళ్లను ఈ రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటిని వాడుకోలేకపోతున్నాం, కాబట్టి అదనంగా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకోవాలి, తర్వాత ఎక్కువగా సాగునీటి రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకా మరోవైపు సిడబ్ల్యూసీ ట్రాక్ రికార్డు ప్రకారం ఒక 50 ఏళ్లలో ఓవరాల్గా, ఈ మధ్య ముఖ్యమంత్రి కూడా మీడియా సమావేశంలో చెప్పారు ఈ విషయాన్ని, ఓవరాల్గా ఒక 50 ఏళ్ల ట్రాక్ రికార్డును పరిశీలిస్తే దాదాపుగా 2 బేసిన్ల నుంచి, అటు గోదావరి, కృష్ణ ఈ నదుల నుంచి కూడా దాదాపుగా 3500 టీఎంసీలు వృధాగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటిని ఎట్లా ఉపయోగించుకుందాం అనే దాని మీదనే ఈరోజు ప్రధానంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకుంటారు. మరొక విషయం ఏంటంటే ఈ నీటి యొక్క, అంటే ఏ విధంగా ఈ సమగ్ర జల విధానం తీసుకురావడం, తర్వాత రెండు రాష్ట్రాలు ఈ రెండు నదుల నుంచి ఏ విధంగా నీటిని ఉపయోగించుకోవాలనేటువంటి విషయాల మీద ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లుగా మనకు సీఎంఓ అధికారుల ద్వారా తెలిసింది. దీని ద్వారా ఏంటంటే అక్కడ ఏపీ అధికారుల, ఇరిగేషన్ శాఖ అధికారులకు, అట్లనే ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సీఎంఓ వర్గాలు చెప్తున్నాయి. దీని మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని టీఎంసీల నీళ్లు వాడుతున్నాం, గోదావరి, కృష్ణకు సంబంధించి, అట్లనే వేస్ట్ వృధాగా బంగాళాఖాతంలో కలుస్తున్న వరద నీళ్ళు ఎన్ని, తర్వాత వాటన్నిటిని ఓవరాల్గా 5000 టీఎంసీల నీటిని మనము కనుక స్టోరేజ్ చేసుకోగలిగితే భవిష్యత్తు తరాలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాజెక్టులను కూడా డిజైన్ చేయాలి అనేటువంటి సూచనను కూడా ఏపీకి ముఖ్యమంత్రి చేయబోతున్నట్టు తెలిసింది. దీంట్లో మెయిన్గా అనంతపూర్ కావచ్చు, కర్నూలు కావచ్చు, తర్వాత కడప, ఈ రాయలసీమ జిల్లాలు కొంత కరువు ప్రాంతంగా ఉన్నాయి, కాబట్టి అక్కడ ఒక ప్రాజెక్టును డిజైన్ చేసుకోవాలని సూచించే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక సమగ్రమైన జల విధానాన్ని రూపొందించుకోవాలనేటువంటి ఆలోచన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేస్తున్నారు. ఇంకొక వైపు ఇందాక మనం చెప్తున్నట్టు గోదావరి నీళ్లను తర్వాత కృష్ణా బేసిన్ వైపు పంపించడం, అంటే శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ నీటిని, గోదావరి జలాలను మళ్లించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దీనికి ఒక ప్రతిపాదన ఈరోజు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఎక్కడి నుంచి గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి ఎత్తిపోయాలో, లేదంటే గోదావరి నీళ్లను డైరెక్ట్గా శ్రీశైలంకి వెళ్ళే మార్గాలు ఏమున్నాయి, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఈరోజు
ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే అధికారులు అయితే ఒక రిపోర్టును సిద్ధం చేశారు. అంటే తెలంగాణ అధికారులు కావచ్చు, ఏపీ అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ఒక రిపోర్టును సిద్ధం చేశారు. వారందరూ కూడా ముఖ్యమంత్రి సమావేశంలో, ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రులు అడిగినప్పుడు వాళ్ళు సమాచారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ భేటీ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి మనకు సీఎంఓ అధికారుల ద్వారా తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఇవాళ మీడియా సమావేశం ఉంటుందా, లేదంటే అధికారుల భేటీ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మరొక రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికైతే ఒక మీడియా సమావేశం ద్వారా రెండు రాష్ట్రాలు ఏ విధంగా స్నేహపూర్వకంగా ఉన్నాయి, తర్వాత ఒక సమగ్ర జల విధానాన్ని రూపొందించుకోబోతున్నాయి అనేటువంటి విషయాల మీద కూడా ప్రజలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ప్రయత్నాలు ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఫైనల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. కానీ ఒక మీడియా సమావేశం ద్వారా చెప్తే బాగుంటుందనే ఆలోచనలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా విభజన అంశాలు అయితే చాలా ఉన్నాయి. విభజన అంశాలకు సంబంధించి ఇందాక బులెటిన్లో కూడా మనం చెప్పుకున్నాం. మెయిన్గా రెండు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఉద్యోగుల విభజన ఇంకా సమస్య ఉంది. దాదాపుగా రాష్ట్ర విభజన జరిగి 6 నెలలు కావస్తుంది. అయినప్పటికీ కూడా విభజన సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇటు 4వ తరగతి సెక్రటరియట్లో పనిచేస్తున్నటువంటి 4వ తరగతి ఉద్యోగుల సమస్య కావచ్చు, అట్లనే విద్యుత్ ఉద్యోగుల సమస్య కావచ్చు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఇవాళ ఏమైనా మార్గం చూపే అవకాశం ఉండొచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ 4వ తరగతి ఉద్యోగులు, విద్యుత్ శాఖ అధికారుల సమస్య ఒక కొలుకొచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. తర్వాత అట్లనే ఇక 9-10 షెడ్యూల్కు సంబంధించి అందులో ఉన్న సంస్థలకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావాల్సింది. ఆ విభజన కూడా ఇంకా పూర్తి కాలేదు. సో ఇట్లాంటి విభజన అంశాల మీద కంటే ఎక్కువగా మనం ఈ కృష్ణా గోదావరి సమగ్ర జల విధానాన్ని రూపొందించుకుంటూనే విభజన సమస్యలు ఏమున్నాయి, ఎట్లాగో ఇద్దరు సీఎంలు కలుస్తున్నారు కాబట్టి అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్టును సిద్ధం చేస్తున్నారు. సో ముఖ్యమంత్రులు అడగగానే అధికారులు ఈ విభజన సమస్యల మీద ఇచ్చేందుకు కూడా మేము సిద్ధమని చెప్తున్నారు. కాబట్టి ఇటు కృష్ణా గోదావరి జల పంపకాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యలపై కూడా ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశం. మొత్తంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈరోజు ఒక కీలకం కాబోతుందని చెప్తున్నారు. సో మొత్తానికి మరి కాసేపట్లో జగన్ బయలుదేరబోతున్నారు ప్రగతి భవన్కు. దాదాపుగా 10:45 ఆయన ప్రగతి భవన్కు చేరుకుంటారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఆయన రాక కోసం అంతా కూడా ఇక్కడ మన విజువల్స్లో చూస్తున్నాం. పోలీసులు కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు, ఆయన రాక కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు దాదాపుగా నిన్ననే దాదాపు 20-25 మంది టీం, ఏపీకి సంబంధించినటువంటి టీం అమరావతి నుంచి నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకుంది. వారందరూ కూడా మరి కాసేపట్లో ప్రగతి భవన్ చేరుకోబోతున్నారు. ఇక మన రాష్ట్ర అధికారులు కూడా ఇప్పుడే ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తున్నారు. కొంతమంది మంత్రులు కూడా ప్రగతి భవన్లోకి వెళ్తున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగడం, జల విధానం రూపొందించుకోవడం, తర్వాత విభజన సమస్యలు పరిష్కరించుకోవడం, కేంద్ర పెత్తనం ఏమాత్రం ఈ రెండు రాష్ట్రాల మీద ఉండకుండా ఉండేందుకు వీళ్ళిద్దరూ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. యోగిత, ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.